तोली कांपूर नार्मल डेलीवरी लकु तपन सरिगा प्राधान्यता इव्वालनी दीनी वल्ला माता शिशुवुलकु आरोग्यंगा उंटारनी वेमुलवाड़ा एरिया आस्पत्रि सूपरिंटेंडेंट रेगलपाटि महेश्राव पेर्कोन्नारु। मंगलवारं रोजुन वेमुलवाड़लोनि वंद पड़कल आस्पत्रि आवरणलो प्रत्येकंगा गर्भिणी महिळलकु नार्मल डेलीवरीलपै अवगाहना कार्यक्रमान्नि चेपट्टारु। వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం రోజున నార్మల్ డెలివరీ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్వరరావు మాట్లాడుతూ తొలి కాన్పులో మహిళలకు నార్మల్ డెలివరీ వల్ల జరిగే లాభాలతో పాటు ప్రయోజనాలు ఆరోగ్య సమస్యలను వివరించారు। ఏరియా ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఏరియా ఆసుపత్రిలో మొదటి రెండవ కాన్పులో నార్మల్ డెలివరీలో ఆడబిడ్డలు జన్మిస్తే ప్రత్యేకంగా బహుమతులను కూడా అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు। కార్యక్రమంలో ఆయనతో పాటు డాక్టర్ సంతోష్ కుమార్ చారి, డాక్టర్ దీప్తి, అనిత, హెడ్ నర్స్ స్టెల్లా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు। మనకి ఇలా రావడం కానీ అలా నార్మల్ అయితే ఎవరికి కూడా కాదు। ఖచ్చితంగా ఒక కొంతమందికి 24 అవర్స్ పడుతుంది, కొంతమందికి 48 అవర్స్ పడుతుంది, కొంతమందికి విత్ఇన్ 6 అవర్స్లో కూడా అయిపోతుంది। అంటే మన కండిషన్ బట్టి ఉంటుంది, మన బేబీ బరువు బట్టి ఉంటుంది, మన కండిషన్ బట్టి ఉంటుంది, మన హైట్ని బట్టి ఉంటుంది, మళ్ళీ ఒకటి తల అనేది తెలుసు కదా కిందికి రావడం అనేది అవన్నీ ఉంటాయి। కొంతమంది తల పైకి ఉంటుంది, వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది, ఆ టైం అనేది మీరు అర్థం చేసుకోవాలి, ఓపిక పట్టాలి। నేను వచ్చిన గంటలు ఎక్కువ కాలేదని అనుకోవచ్చు, ఖచ్చితంగా 24 ఫస్ట్ కాబట్టి 24 అవర్స్ పడుతుంది। అదే మీ సెకండ్ కాన్ పట్టుకోండి, మీ దాంట్లో సగం టైమే పడుతుంది, మినిమం 6 అవర్స్లో అయిపోతుంది। ఇప్పుడు మార్నింగ్ ఒక కావచ్చు, మూడే 3 గంటలు అయిపోతుంది, నొప్పితో వచ్చిన 3 అవర్స్లో అయిపోతుంది। ఎంత ఈజీగా నాకు ఆ సెకండ్ కాన్ ఫస్ట్ కాన్ మనం అంత ఈజీ కాదు, ఇక్కడ కొంచెం 6 అవర్స్ వచ్చి 10 అవర్స్ పడచ్చు, 12 అవర్స్ పడచ్చు, అది కొంచెం అర్థం చేసుకోవాలి, భయపడద్దు। నేను గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, ఇంకా లేకపోతే నొప్పులు వస్తున్నాయి, కానీ బేబీ డెలివరీ అయిందని ఒకే నొప్పులు అంటే 2 రకాల నొప్పులు, ఒకటేమో నిజమైన నొప్పులు ఉంటాయి, ఒకటేమో పుట్టింది నొప్పులు అన్నాను, అంటే నిజమైన లేబర్ పెయిన్స్ కాదు, మామూలు లేబర్ పెయిన్స్ అంటారు। ఏంటంటే కొంతమంది 9 మంత్స్ పడ్డాక గట్టి కావడం అట్లా అవన్నీ ఉంటాయి, అవి నిజమైన నొప్పులు అన్నారు, ఆ నొప్పులకి డెలివరీ ఎవరు కాదు, అదే నొప్పులు నిజమైన నొప్పులు అనుకుంటారు చాలా మంది, కానీ నిన్న నేను వచ్చిన నొప్పులు, మొన్న వచ్చిన నొప్పులు, ఈరోజు తగ్గిపోయినాను, ఒకసారి నిజమైన నొప్పులు అనేది మొదలైనవి అనుకోండి, మనకి ఏం చేసినా ఏమి డెలివరీ అయితేనే నొప్పులు అనేది ఆగు, అర్థమైందా, అవి నిజమైన నొప్పులు అన్నారు। ఆ నిజమైన నొప్పులతో పాటు ఏమైతుందంటే కొంచెం క్లినిక్ లాగా కనబడడం అవన్నీ ఉంటాయి, అదే ఉత్తి నొప్పులు అనుకోండి, మీకు బ్లీడింగ్ ఉండదు, ఏముండదు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ ఉత్తి నొప్పులు, ఆ ఉత్తి నొప్పులు తర్వాత కొద్ది రోజుల తర్వాత వాడితే 2 డేస్ పడ్డారు, వారం తర్వాత నిజమైన నొప్పులు వస్తాయని అర్థం చేస్తారు। అప్పటి నుంచి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం అవన్నీ ఎక్కువ చేసుకోవాలి, చేస్తే కొంచెం జల్ది అవుతారు, తొందరగా అవుతారు, మీకు కూడా ఎక్కువ రిస్క్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఆ భయం అనేది ఎక్కువ ఉండదు। అసిస్టెంట్ కానీ డాక్టర్లు కానీ కానీ అది నిజంగా మీకు అంత ఎఫెక్టివ్గా మీకు అర్థమవుతుందా? అది అర్థం అవ్వడం మీకు చాలా ఇంపార్టెంట్. మీకు అది అంటే నార్మల్ డెలివరీ నేను చేసుకుంటాను అని ఓకే చెప్పినా కూడా మనసులో ఎంతో కొంత భయం, అసలు నార్మల్ నేను అవ్వగలనా, అంత నొప్పి నేను ఓర్చుకోగలనా, ఎంత ఇబ్బంది ఉంటుందో, కింద కట్ అవుతుందేమో, మరి అది స్టిచ్చెస్ ఎట్లుంటాయో, ఎంత ఇబ్బంది ఉంటుందో, ఈ భయాలన్నీ మీకు ఉన్నాయి కదా, అందరికీ ఉంటాయి, కానీ బయటికి అడగరు, భయపడతారు. నేను చెప్తాను, నాకు 2 నార్మల్ డెలివరీలు, నాకు 2 అమ్మాయిలు, ఓకే, నాకు కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు కూడా ఇదే భయం ఉండింది. కానీ మీరు ఆ కొద్దిసేపట్లో అంటే ఆ 2-3 గంటలు ఏవైతే ఎక్కువ నొప్పులు వస్తాయో ఆ నొప్పులు మీరు ఓచుకున్నారు అనుకోండి, తర్వాత అంతా సుఖమైన మీ బేబీ చాలా హెల్దీగా పుడతారు. ఎందుకంటే సర్జరీ చేశారనుకోండి, బలవంతం మనం సెట్ చేసి బేబీ బయటికి తీస్తాం, కానీ బేబీ తనంత తాను బయటికి రావట్లేదు, అంతే కదా. నార్మల్ డెలివరీలో ఎలా ఉంటుంది, మీరు ఎంతైతే నొప్పులు తీస్తున్నారో బిడ్డ కూడా ఫోల్డ్ అయిపోయి బయటికి రావాలని ట్రై చేస్తుంది, అప్పుడు బిడ్డకి మంచిది, తల్లికి మంచిది. మీకు తెలుసా ఇప్పటికీ కొంతమంది పేషెంట్స్ సర్జరీ అయిన వాళ్ళు అమ్మ ఇంకా నాకు అప్పటికి పుట్టిది ఆపరేషన్ నొప్పి లేస్తుందమ్మా అని వస్తారు. నార్మల్ డెలివరీ కావచ్చు అయినంత ఫ్రీగా నడవడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, రోజు పనులు చేసుకోవడం కానీ వాళ్ళు చేసుకోలేదు, ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు నార్మల్ డెలివరీకే మీరు సపోర్ట్ చేయాలి, అంటే మీరు దానికి ప్రోత్సహించాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగైతే మీకు హెల్ప్ చేసి నార్మల్ డెలివరీ చేయాలని ట్రై చేస్తారో మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం కృషి చేయాలి, ఇబ్బంది ఉండదని చెప్పని ఉంటుంది, ఆ కొన్ని గంటలు ఓచుకోవాలి. మీ డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకొక విషయం, వెంటనే ఒక 15-20 మినిట్స్కే మీరు బేబీని పట్టుకొని పాలు ఇవ్వచ్చు, అది
అది సర్జరీ అయిన అనుకోండి ఎంత టైం పడుతుంది సర్జరీ అయిన వాళ్ళు ఎవరైనా చెప్తారు గంట గంటన్నర పడుతుంది అనిస్థీషియా పోవాలి ఆ మత్తుగా ఉంటుంది ఇటుకదలు లేదు అటుకదలు లేదు లేని ఎట్ల పట్టుకొని ఇస్తారు మీ కళ్ళు లేకపోతే అత్తను వచ్చి పట్టుకోవాలి మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది నార్మల్ డెలివరీలో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది హ్యాపీగా నేనైతే 2 డేస్ కి బేబీని కాలు మీద పెట్టుకొని మంచిగా స్నానం చేయించాను సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయండి మీరు మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అసలు టెన్షన్ ఉండదు సెకండ్ డెలివరీ ఇంకా ఈజీగా అయిపోతుంది అదే ఇప్పుడు సెక్షన్ అయిందనుకోండి మళ్ళీ సెకండ్ టైం ఆ పిల్ల నొప్పి తగ్గుతుందా మళ్ళీ నెక్స్ట్ డెలివరీకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అదే గుట్టు కట్ చేస్తారా మరి ఇంకో గుట్టు కట్ చేస్తారా ఎన్ని ఇబ్బందులు అసలు ఖచ్చితంగా అందరూ నార్మల్ డెలివరీకి ట్రై చేయండి మీ బేబీ మీరు హెల్తీగా ఉండండి మా డాక్టర్స్ కానీ మేడం ఉన్నారు ఎప్పుడు రౌండ్ ద క్లాక్ అవైలబుల్ మా డాక్టర్స్ మా స్టాఫ్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు సరేనా ఆల్ ది బెస్ట్ ఇంద్ర డాక్టర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా డెలివరీ కాగానే మీ పాపను బాబును వాళ్ళను ఇంద్ర డాక్టర్ చూడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సదుపాయం మీ ప్రైవేట్లో కూడా ఉండకపోవచ్చు డెలివరీ అయిన వెంటనే పిల్లల డాక్టర్ చూడడానికి ఇవన్నీ పిల్లల డాక్టరు గైనకాలజిస్టు సిస్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం మనకు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ అవకాశాలన్నీ ప్రజలు వేములవాడ ఏరియా హాస్పిటల్ చుట్టుపక్కల ఉండే ప్రజలు వేములవాడ గ్రామస్తులు ఈ సదుపాయాలన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటూ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఒకవేళ ఆడపిల్ల కనుక ఆడబిడ్డ కనుక ఉండేది ఉంటే వేములవాడ ఏరియా హాస్పిటల్ తరఫున మేము ఒక ఉయ్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్ల పుట్టే ఉయ్యాలు ఇస్తుంది సో ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఈ మంచి సదుపాయాలు వినియోగించాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ